ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న దేవాలయాన్ని 51 రోజులు లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయ అధికారులు భక్తులకు అప్పన్న స్వామి దర్శనం కల్పించేందుకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సింహాచల దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. కరోనా నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సింహగిరి భౌతిక దూరం ఏ విధంగా పాటించాలి, శానిటైజర్ సెంటర్స్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కేవలం లఘు దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. గంటకు 200 నుంచి 250 మంది స్వామివారి దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించి కమిషనర్కు అనుమతుల కోసం పంపిస్తున్నామన్నారు. వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి కరోనా కారణంగా మరి స్వామివారి దర్శనాలన్నీ కూడా గత 51 రోజుల నుంచి నిలుపుదల చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ కరోనా తగ్గి లాక్డౌన్ సడలించి మరి దర్శనాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకుని మన ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మరి మా కమిషనర్ గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు మన జిల్లా మంత్రి వర్యులు వీరి ఆదేశాల మేరకు మళ్ళీ మనకి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయి. అయితే ముందుగా ఈ లాక్డౌన్ అనేది సడలించినా కూడా ఈ కరోనా ప్రభావం అనేది భవిష్యత్తులో ఇంకా ఉంటుంది. దర్శనాలు పునరుద్ధరించినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారిని ఏ విధంగా మనం రక్షణ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మా కమిషనర్ గారి నుంచి ప్రతిరోజు కూడా సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని ప్రకారం మేము ముందు యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకుంటున్నాం. అది దర్శనాలు ఏ విధంగా కల్పించాలి, ప్రియ దర్శనాలు ఏ విధంగా కల్పించాలి, అలాగే టికెట్ ద్వారా ఏ విధంగా కల్పించాలి, ఆన్లైన్ ద్వారా ఏ విధంగా సేవలు భక్తులకు అందించాలి అనే దాని మీద మా ఇంజనీరింగ్ సిబ్బంది మా ఏఈఓలతో డిస్కస్ చేసి కమిషనర్ గారు చూసిన మేరకు ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే మన సిబ్బంది దేవస్థానం సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మనం శానిటైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే డిజిన్ఫెక్షన్ యూనిట్లు ఏ విధంగా పెట్టుకోవాలి, భక్తుల్ని ఎంతంత దూరంలో మనం నడిపించాలి అనే దాని మీద క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసుకుని ముందు జాగ్రత్త చర్యలుగా వాటికి సంబంధించినటువంటి మనకి మెటీరియల్ నెలకి ఎంత అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రణాళికలు రూపొందించుకుని వాటికి కూడా టెండర్స్ పిలిచి ఈ యూనిట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణాలు నిర్వహించవలసి వస్తే ఎంతమంది భక్తుల్ని మన కళ్యాణ వేదికకు అనుమతించాలి, వాళ్ళకి ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే కేసు ఖండన శాలకు అనుమతించిన పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అటు కేసు ఖండన చేసేవారు చేయించుకునే వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఏం చేయాలి అనే దాని మీద మేమంతా కసరత్తు చేస్తూ ఈ కార్యక్రమానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మరి మన స్వామివారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వచ్చే ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించి రావాలి. అదేవిధంగా మేము ఎక్కడైతే క్యూ లైన్లు ప్రారంభమవుతాయో అక్కడ ఈ థర్మల్ మీటర్స్ ఏర్పాటు చేస్తున్నాం, అలాగే డిజిన్ఫెక్షన్ శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నాం, అలాగే చేతులు కలుపుకోవడానికి శానిటైజర్లు ప్రతి ప్లేసులో ఒక 5-6 ప్లేసులు డిసైడ్ చేసి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించి మా కమిషనర్ గారి అనుమతులకు కూడా పంపించడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాలు వచ్చిన తరువాత మాత్రమే ఈ భక్తులకి ఏ టైంలో దర్శనాలు ఇవ్వాలి, స్లాబ్ పద్ధతిని దర్శనాలు ఇవ్వాలా, ఆన్లైన్ టికెట్ ద్వారా దర్శనాలు ఇవ్వాలా, ఇక్కడ ఏమైనా టికెట్లు అమ్మే పరిస్థితి ఉందా అనేది కూడా అన్ని విషయాలు కూడా మాకు ఒక మేము పంపిన యాక్షన్ ప్లాన్ మీద మాకు ఆదేశాలు రావడం జరుగుతుంది. ఆ ఆదేశాలను కూర్చో తప్పకుండా పాటించి అటు భక్తులకి ఇటు మా సిబ్బందికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని భక్తులందరూ గమనించి ఒకవేళ మన స్వామివారి దర్శనాలు త్వరలో పునరుద్ధరించబడినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించి మరి దేవస్థానం వారు ఇచ్చినటువంటి సూచనలను తూచా చెప్పకుండా పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి స్వామివారి దర్శనానికి రావాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నాను. మరి అతి త్వరలో మరి మనకు ఆదేశాలు వచ్చినట్లయితే భక్తులందరికీ కూడా మన స్వామివారి దర్శనం లభిస్తుందని నేను భావిస్తూ
చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఎంతమంది దాని ప్రకారం మేము చూసుకుంటున్నాం. గంటకి 200 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అంతరాలయ దర్శనాలు ఉండవు, అలాగే తీర్థగోష్ఠి ఉండదు, చటారు ఉండదు, మరి భక్తులకి పేరు మీద పూజలు చేసే కార్యక్రమాలు ఉండవు. వారికి లఘు దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నాం. దాన్ని బట్టి మేము ఈరోజు లైన్లు ఒక 3 అడుగుల దూరానికి ఒక రౌండ్ సర్కిల్ని ఏర్పాటు చేసి మేమంతా ట్రయల్ రన్ ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని బట్టి గంటకి 200 మంది దర్శనం చేసుకుంటున్నారా, ఇంకా ఎక్కువ 250 మంది చేసుకుంటారంటే ట్రయల్ లెవెల్లో నిర్ణయించిన తర్వాత ఆ ప్రాప్తికి అలా చేస్తాం. అదేవిధంగా ఇందులో ప్రీ దర్శనాలు ఉన్నాయా లేదా, అన్ని టికెట్ దర్శనాలు అనేది కూడా మాకు ఇంకా చూసిన రావాల్సి ఉంది. అది కూడా మేము తీసుకున్న తర్వాత మెయిన్ అనేది ఏంటంటే ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్యపరంగా ఎంతమందికి ఇబ్బంది లేకుండా దర్శనాలు అవుతాయో అంతమందికి కూడా చేయించడానికి చర్యలు తీసుకుంటాం.